విజయనగరం జిల్లాలో రాములోరి విగ్రహం ధ్వంసంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీరాముని విగ్రహం శిరస్సును ఖండించడంపై ఆందోళనలు జోరందుకున్నాయి. ప్రతిపక్షాలు పోటాపోటీగా మూడో రోజు నిరసనలు తెలిపాయి. హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందంటూ మండిపడుతున్నాయి విపక్ష పార్టీలు. విజయనగరం జిల్లా రామతీర్థంలో వివాదం మరింత రాజుకుంటోంది. రాములోరి విగ్రహం ధ్వంసం ఘటనపై బీజేపీ, టీడీపీ, హిందూ ధార్మిక సంస్థలు మూడు రోజుల నుంచి నిరసనలకు దిగుతున్నాయి. దేవాలయాలపై దాడులకు బాధ్యత వహిస్తూ మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విపక్షం మండిపడుతోంది. టీడీపీ నేతలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు టీడీపీ నేతలు. మరోవైపు రామతీర్థం ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ కొండ దిగువన నిరసనలు చేపట్టారు టీడీపీ నేతలు. రేపటి నుంచి నిరసనలు మరింత ఉధృతం చేస్తామంటున్నారు విపక్ష నేతలు. ధార్మిక సంస్థలతో కలిసి చలో రామతీర్థం కార్యక్రమం చేపడతామని తెలిపారు. అయితే విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన ఘటనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు డీఎస్పీ అనిల్. రాములవారి విగ్రహం ధ్వంసం ఘటనపై 5 ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయని ఆయన తెలిపారు. అందరూ ఏమనుకున్నారంటే రామతీర్థాల్లోనే ఇన్సిడెంట్ అయింది అనుకుంటున్నారు. ఎందుకంటే మన జిల్లా వాసులకి కొంతమందికి తెలుసు, చుట్టుపక్కల తెలుసు, కానీ చాలామంది బయట ఉన్న వాళ్ళు అనుకుంటారంటే ఈ ప్రసిద్ధిగాంచిన రామతీర్థాల్లోనే ముఖ్యమైన టెంపుల్ ఏముందో అంటే గుడి ఏముందో అందులోనే ఇన్సిడెంట్ అయ్యింది అనుకున్నారు. కానీ కాదు. సో చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ మేము చేస్తున్నాం. సో తప్పకుండా మేము దోషులు పట్టుకుంటాం. ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు భక్తులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.